వినాయకుడి గుడికి కదా వెళ్ళాలి అవునయ్యా ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా అది కాదమ్మా ఇప్పుడు మీకు ప్రసవ సమయం ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది ఈ సమయంలో వెళ్ళాలమ్మా తుఫాను వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా పద చంద్ర ఎందుకు బండా పెట్టావు బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది చూస్తాను నేను సుందర నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా గుడి మూసేక వెళ్ళవుతుంది నేను వెళ్తాను అలాగేనమ్మా దుర్మార్గుల్ని వశించడానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు అధర్మం నశించడానికి ధర్మం వర్ధిల్లడానికి ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది స్వామి నేను కన్న మొదటి బిడ్డ వేడు నా బాబుకి మీరే పేరు పెట్టాలి నాగరాజు మీ ఆశీర్వాదం స్వామి స్వామి ఎన్నడూ నిన్న కూడా తొట్టుపాటు చూసింది లేదు కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన నేను నామకరణం చేశానే ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు వారిలో ఒకడు ఆ పసివాణి తండ్రి